గాంధీ భవన్లో అద్దంకి దయాకర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎవరైనా పట్టించుకుంటున్నారా? ఎందుకు ఈ థర్డ్ ఆల్టర్నేటివ్ని తీసుకొచ్చిందో ఎన్నోసార్లు చెప్పినాం మేము. బీజేపీని లేపడానికి కేసీఆర్ పని కట్టుకొని ముందుకు వస్తాడు. ఎందుకంటే ఆయన 50-25-25 ఫార్ములా, సిద్దిపేట స్ట్రాటజీ అంటాం. ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేయాలంటే ఇంకో ప్రతిపక్షాన్ని లేపడం అనేది ఆయన సిద్దిపేటలకు ఓడిపోయిన కాడి నుంచి ఉన్న కథ ఇదంతా. ఇది దేశంలో కూడా చేయాలనుకుంటాడు, ఇక్కడ కూడా ఈ పార్టీని కూడా ఇక్కడ బీజేపీని లేపేది అందుకే. కాబట్టే నీలాంటి బకరాగాలు దాంట్లో పోయి పెద్దగా ఏదో కాంగ్రెస్ పార్టీకి నష్టం చేస్తామని చెప్తే ఎవరు కూడా నమ్మరు. ఈ పార్టీ నుంచి గెలిచిన రాజగోపాల్ రెడ్డి గారిని తీసుకుపోయి అక్కడ ఏమంటారు చుట్టబండలాగా పడేట్టు పడేసిన పరిస్థితి. చివరికి డీకేఆర్న గారి నుంచి మొదలు పెడితే ఇలా కాంగ్రెస్ పార్టీ నుంచో ఇతర పార్టీల నుంచో బీజేపీలో పోయిన వాళ్ళకు ఏమొరిగిందయా అంటే వాళ్ళు చస్తారు, బీజేపీ బతుకుతుంది. ఏదో వెనకట్టుకుండగా శాస్త్రం ఆ విధంగా. కానీ నేను అంటున్నా, ఇలా బీజేపీకే చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ మీద కాదు వాళ్ళు కొట్టాడాల్సింది, కాంగ్రెస్ మీద కాదు వాళ్ళు అభాండాలు వేయాల్సింది. ఇలా మీ యొక్క అక్రమ పొత్తునో అక్రమ సంబంధమో అక్రమ వ్యవహారమో బట్టబయలు అవుతున్నది కదా. 2009లో సిబిఐ పిఎఫ్ స్కామ్ మీద, సహారా స్కామ్ మీద, కేసీఆర్ మీద పెట్టిన కేసు ఎందుకు కొట్టేసింది? ఎవరికి తెలియకుండా కొట్టేయాల్సిన బాధ్యత ఎందుకు వచ్చింది బీజేపీకి? ఇలా పనికిరాని ఒక ఏంటిది అది, లిక్కర్ స్కామ్లో కవిత సాక్షిగా ఉంటే ముద్దాయిని చేసిండు సంతోషం, ఆమెను ఒక 10 రోజులు నేషనల్ స్టార్ చేసిండు సంతోషం, కేజ్రీవాల్ని కూడా ఇలా దాంట్లో ఇన్క్లూడ్ చేసిండు సంతోషం. కానీ ఇలా మిషన్ కాళేశ్వరంలో జరిగిన అక్రమాల మీద మీ స్టాండ్ ఏంది? భగీరథలో జరిగిన అక్రమాల మీద మీ స్టాండ్ ఏంది? కాకతీయ మీద జరిగిన అక్రమాల్లో మీకు స్టాండ్ ఏంది? ధరణితో లక్షల కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వం దండుకుంటుంటే మీ స్టాండ్ ఏంది? ఈరోజు మీరు కాంగ్రెస్ మీద అభాండాలు వేయడానికి, కాంగ్రెస్ పార్టీ అక్రమాలకు తెగబడింది అంటానికి నేను అంటున్నా. 18,000 కోట్లు నాకు వచ్చినాయని రాజగోపాల్ రెడ్డి స్వయంగా చెప్పిండు కదా. ఇలా మీకంటే అక్రమార్కులు ఎవరు? బీజేపీ కంటే అక్రమార్కులు ఎవరు?